చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్గా మాట్లాడితే సబ్జెక్టు కన్వే కాదు, కానీ మీరు ఎక్కడ ఒక తడబడ్డం ఉండదు సబ్జెక్టు, అంటే అంత ఎక్కడ మాటలు తడబడ్డం కూడా అంత ఫాస్ట్గా అది సబ్జెక్ట్ కన్వే అయిపోతుంటుంది. అంటే మీకు భాష మీద పట్టుంటే మీరు వేగంగా మాట్లాడినా మెల్లగా మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడినా ఎటకారంగా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో అది భగవంతుడు ఇచ్చిన వరం, నేను చేసిన ప్రాక్టీస్ అనుకుంటాను నేను అంతే. చాలామంది గొప్ప గొప్పగా మాట్లాడే లీడర్స్ ప్రసంగాలని మీరు అన్నారు కదా, ఇట్లా మీ వీడియోస్ చాలామంది చూస్తారని, అట్లా నేను కూడా చాలామంది ప్రపంచంలో పేరెన్నికగానటువంటి స్పీకర్స్ లెక్చర్స్ ఎప్పుడైనా వినడానికి అవకాశం ఉంటే వినే ప్రయత్నం చేస్తుంటారు. జర్నీలో ఉన్నప్పుడు, రాత్రిపూట నిద్ర రానప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడినారు, ఏ సందర్భంలో ఎట్లా రియాక్ట్ అయినారు అని చెప్తారు. మీరు నమ్ముతారా, నేను అసెంబ్లీకి పోతే కేసీఆర్ గారు అన్నారని చెప్పట్లేదు నేను. నేను నిజంగా ఐ ఫీల్ దట్ ఐఎమ్ స్టూడెంట్ అనే అనుకుంటారు. నేను బయట ఎంత బాగా మాట్లాడినా నన్ను చాలామంది వాచ్ చేస్తుంటారని నాకు తెలుసు. నేను అసెంబ్లీకి మొదటిసారి పోయినాను కాబట్టి సెక్షన్స్ తప్ప మాట్లాడినా ఇంకేం మాట్లాడినా మిగతా ఎమ్మెల్యేని ట్రోల్ చేసినట్టు ఉండదు నా పరిస్థితి, మీకు తెలుసు. నా నోట్లోంచి ఒక పదం తప్పు వస్తే, ఒక జర్నలిస్ట్గా, ఒక టీచర్గా, ఒక అడ్వకేట్గా ఇన్ని చేసి వచ్చిన అంటాడు రఘునందన్ ఇంత గొప్ప ఉన్నాను చెప్పుకుంటాడు రఘునందన్ సెక్షన్లు తెలివై నన్ను రేపు ఎవరన్నా అన్నారనుకోండి విజయ్ గారు, నాకు అది నామోషి ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఐ విల్ ఫీల్ దట్ నేను ఒక స్టూడెంట్ అనుకుంటాను, చదువుకుంటాను. ఏ సబ్జెక్ట్ మీద నన్ను మాట్లాడాలంటే కొంత ఆ సబ్జెక్ట్ పట్ల కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అందరిలాగా ఏమైతే ఏందిలే, ఎవరేం ట్రోల్ చేస్తే మనకి ఏందిలే, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుందాం అనే నేచర్ అయితే నాకు కొంచెం తక్కువే మొదటి నుంచి. నేను మాట్లాడిందంటే నేను కట్టుబడి ఉండే రీతిలో గట్టిగా చదువుకొని సబ్జెక్ట్ పెట్టుకొని గణాంకాలని దగ్గర పెట్టుకొని మాట్లాడడం నాకు మొదటి నుంచి అలవాటు అయింది. అసెంబ్లీలో రెండో సెషన్కే చూపంతా మీ వైపే మళ్ళీ కొంత రెండు దాని మీద నానా అర్థాలు కూడా జరిగినాయి. అటెన్షన్ డ్రా చేయడం లోపల సఫలీకృతమైనను. కాంగ్రెస్ ఎంఐఎంని పక్కన పెట్టి ఇద్దరు ఉన్న బీజేపీ వైపే ముఖ్యమంత్రి గారు అటెన్షన్ డ్రా చేసే రీతిలో, ముఖ్యమంత్రి గారి భాషా ప్రావీణ్యం అంతా మా మీద ప్రయోగించే రీతి లోపల మేము వారి అటెన్షన్ డ్రా చేసినాం. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ రెండో సెషన్లోనే రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ని బీజేపీ వైపు తిప్పగలిగేకి నాకు ఆ శక్తి వచ్చింది అని అంటే ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్. కేసీఆర్ మీ వైపు కొంచెం చూపు పడి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నారు పార్టీ, అంటే జనరల్గా మీకు ఈ దృష్టికి వచ్చే ఉంటుంది మీకు రఘునందన్ రావు త్వరలో టీఆర్ఎస్లో కీ అనే మాట, అంటే మీరు అక్కడ ఒక మాట అన్నారు వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకున్నట్టుంది. గురువును మించిన శిష్యుని అవుతానన్నప్పుడు గురువు అని సంబోధిస్తున్నారు, కానీ దాన్ని వెనక ఒక డిప్లొమాటిక్ లాజిక్ని గమనించలేకపోయారు. అయితే విజయ్ గారు నేను ఎక్కడ కూడా, మీరు మళ్ళీ రివైండ్ చేసి చూడరు అసెంబ్లీలో ప్రతి అక్షరం రికార్డ్ అయ్యింది, నేను ఎక్కడ కూడా గురువు అనే పదం వాడలేదు. గురువును మించిన శిష్యుడు అనే పదం కూడా ఎక్కడ మాట్లాడలేదు, నేను అసెంబ్లీలో ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు వచ్చింది మరి అది? అది వాళ్ళు రాసుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి ఏం లేదు కాబట్టి వాళ్ళకి నోటికి వచ్చింది రాసుకుంటున్నారు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను మీకు, గురువు అనే పదం కానీ గురువును మించిన శిష్యుడు అనేటువంటి పదం కానీ నేను అసెంబ్లీలో మాట్లాడినట్లయితే మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డులో ఉంటుంది, ప్రతి అక్షరం ఉంటుంది, ప్రతి మేము మాట్లాడింది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది, ఒక్క అక్షరం కూడా ఎడిట్ కాదు. అంటే క్రియేషన్ ఓన్లీ, అదంతా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళలో వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు నన్నేదో బ్లాక్మెయిల్ చేయడానికి చేసుకుంటున్నారు తప్ప నేను ఎట్లా భయపెట్టేటోని కాదు. నేను ఎక్కడ గురువు అనే పదవాలి, నేను మాట్లాడింది ఏంటంటే శాసనసభ పక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేసి నేను నిత్య విద్యార్థినే, ఒక రిపోర్టర్గా, ఒక టీచర్గా, ఒక వకీల్గా ఈ పనులు చేసినప్పుడు నేను నిత్య విద్యార్థిననే ఫీల్ అయినాను. ఇప్పుడు కూడా మొదటిసారి గెలిచి సభకు వచ్చినాను కాబట్టి నేను నిత్య విద్యార్థిగానే ఫీల్ అవుతాను. మా దుబ్బాక ప్రజల అండదండలతోటి ముఖ్యమంత్రి గారు అన్నారు కదా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది బాగా ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు కదా, ఖచ్చితంగా ఎదిగొస్తా అని చెప్పిన, మీతో పాటు ఎదుగుతాను లేదు నేను ఎదిగొస్తా అని చెప్పిన, ఎట్లా దుబ్బాక ప్రజల అండదండలతోటి ఆశీస్సులతోటి తప్పకుండా ఎదిగి మళ్ళీ ఈ సభకే వస్తా అని చెప్పిన నేను. అది నేను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిని సంబోధించాలి, ఇంకా కాదనుకుంటే సర్ అంటాం, అది ఇంగ్లీష్లో సర్ అంటే గౌరవమైనటువంటి పదం అది. అంతకుమించి దాన్ని నేను ఎక్కడ గురువు అనే పదం వాడలేదు, సర్ అనే పదం వాడలేదు. నీవు దాని చుట్టూ చాలా ఈక్వేషన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. దుబ్బాకలో ఇంకా ఫర్దర్గా టీఆర్ఎస్ క్యాండిడేట్ లేడు కాబట్టి ఇంకా రఘునందన్ రావే వాళ్ళకు కనిపిస్తున్నాడు. అంటే ఈటల రాజేందర్ ఎలాగైతే బీజేపీకి రాలేదు వెళ్ళేటట్టు చేశారు కేసీఆర్ గారు, రఘునందన్ రావు గారిని కూడా అలాగే చేసుకుంటారేమో అందులోకి రావడానికి అనేది కూడా నడుస్తుంది. మీరు కూడా అలా విజయ్ గారి మనసులో ఇప్పుడు ఏముంది అనేది నేనైతే లోపలికి వెళ్ళి చూడలేదు. నన్ను ఈ ప్రశ్న అడిగే కంటే ముందు వారి మదిలో ఏముంది అనేది అలా ఎవరు నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అది వారి విఘ్నత. ఎందుకు మీరు పర్టికులర్గా మీరు టీఆర్ఎస్లోకి వెళ్తారనే వార్తలు ఎందుకు అంతగా స్ప్రెడ్ చేస్తున్నారు? మరి ఇప్పుడు ఒక బలమైనటువంటి శత్రువుని బలహీన పరిస్థితి ఎందుకు ఆడుతున్నటువంటి ఆటలో ఒక భాగం తప్ప ఏం లేదు. అట్లా నేను వెళ్ళాలనుకుంటే ఇప్పుడే ఎందుకు 2015లోనే వెళ్ళేటండి, ముఖ్యమంత్రి కాగానే పోతుంటే నాకు చేత కాదు సార్ కొట్లాడు, చేత కాదు సరెండర్ అవుతున్నా అని చెప్పుతుంటే. ఇంత కొట్లాడి కేసీఆర్ గారు సొంత జిల్లాలో అటు అల్లుని ఇటు మామని ఇద్దరిని కలిపి కొట్లాడి గెలిచి వచ్చిన తర్వాత ఇప్పుడు పోయి సరెండర్ అవడేంది, ఇప్పుడు సరెండర్ కావాల్సిందేంది? నేను గెలవాలని అనుకున్నాను, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాను, కేసీఆర్ గారు ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఉన్న సభలోకే
ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ద్వారా గెలిచి చూపెట్టాలని అనుకున్నాను. సార్ నీ నిర్ణయం తప్పు అని చెప్పాలనుకున్నాను, చెప్పినాను, నిరూపించినాను. ఇంకంతకంటే ఎక్కువ ఏముంటుంది? ఇంకా ఇప్పుడు పోతే కొత్తగా ఏదేముంది? ఎవరు చేస్తారు అనుకోవచ్చు, ఎక్కువ ఎవరైనా చేయొచ్చు. అది మా పార్టీలు చేయొచ్చు, మీ పార్టీలు చేయొచ్చు, జర్నలిస్టులు చేయొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, పొట్టివాడు చేయొచ్చు, పొడుగోడు చేయొచ్చు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? ఒళ్ళు కొవ్వెక్కినోడు చేయొచ్చు, పైసలు ఉన్నోడు చేయొచ్చు, నన్ను శత్రువుగా ఫీల్ అవుతున్నా. రేవంత్ రెడ్డి మీ పైన బాగా ఫోకస్ చేసినట్టు అనిపించింది మన హుజూరాబాద్లో మాట్లాడిన తీరు చూస్తే. రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళము, ఇద్దరం ఒకటేసారి రాజకీయాలు వచ్చినాం, ఇద్దరం ఒకటేసారి టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళం, ఒక 2-3 సంవత్సరాలు కలిసి పనిచేసిన వాళ్ళం, దగ్గర మిత్రులం, మాట సంబంధ బాంధవ్యాలు బాగున్న వాళ్ళం, వేరు వేరు పార్టీలలో ఉన్నా బాగా మాట్లాడుకుంటాం, దగ్గర మిత్రులం. మరి వారు నా గురించి మాట్లాడినట్టయితే నేను ఎక్కడ వినలేదు. మీడియా ఏమైనా కల్పించాలనుకుంటే కల్పించింది. గురువు అని మీరు సంబోధించిన మాట రేవంత్ రెడ్డి గారు అన్నారా? అన్నారని విన్నాము. అయితే ఆయన తప్పు అనికారు, తప్పు కమ్యూనికేట్ చేసి ఉంటారు. ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్, నేను ఎప్పుడు గురువు అనే పదం మాట్లాడలేదు. అసెంబ్లీలో మాట్లాడలే, బయట మీలాగ జర్నలిస్ట్ మిత్రులతో ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఒకే సామాజిక వర్గం కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం. దానికి నేనేం చేస్తాను, దానికి నేనేం చేస్తాను? దేవుడు నాకు ఛాయిస్ ఇవ్వలేదు. ఏ కులంలో పుడతావు రఘునందన్ అని నన్ను దేవుడు అడిగి ఉంటే మా అమ్మ కడుపులు ఉన్నప్పుడు నేను కూడా చెప్తుంటే, నా ఛాయిస్ ఏందో నేను దేవుడికి చెప్పేటాను. నేను నాకు ఆ ఛాయిస్ దేవుడు ఇవ్వలేదు కదా, మీకు ఇచ్చిండు ఆ దేవుడు ఛాయిస్. ఎవరికి ఆ ఛాయిస్ ఉండదు కదా, ఛాయిస్ లేని కులాన్ని తీసుకొచ్చి పంచాయతీ ఎందుకు? మీకు ఛాయిస్ ఉంటే మీరు మిర్రర్లు చేయాలన్నా లేకపోతే చేయాలన్నా ఛాయిస్, దట్ ఈజ్ యువర్ ఛాయిస్. ఏం పని చేయాలనేది మీ ఛాయిస్, ఏం బట్టలు వేసుకోవాలనేది మీ ఛాయిస్, ఏ కులంలో పుట్టాలనే ఛాయిస్ మీకు భగవంతుడు ఇవ్వలేదు కదా. ఇవన్న దానికి తీసుకొని వచ్చి నాకెందుకు అంట కడతారు? ఆ కులంలో పుట్టడమే నేను చేసిన తప్ప అయితే నేనేం చేయలేను కదా. నాకు తోక కోదండరామ్ రెడ్డి సార్ లెక్క రెడ్డి అని తీసేస్తే నన్ను కోదండరామ్ అంటే నాన్ రెడ్డి అని అనుకుంటారు అనుకోవడానికి లేదు కదా. నేను ఐ వాజ్ వెల్ వర్స్డ్ అండ్ వెల్ ఎక్స్పోజ్డ్ కదా. ఇప్పుడు నేను కొత్త కులం మార్చుకోలేను కదా. చెప్పు, నేను అవకాశం ఉంటే చెప్పు. కులమే తప్పైతే దాన్ని నేనేం చేయలేను కదా. బాగా ఇవి కులమే నా బలహీనత అయితే నేనేం చేయలేను కదా. విజయారెడ్డి గారు, నేను 2013లో టీఆర్ఎస్లో నుంచి నన్ను బయటికి పంపించిన రోజు, గౌరవనీయుల చంద్రశేఖరరావు గారు పంపించిన రోజు, ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ని చూడరు ఒకసారి విజయ్ గారు, మే 2013లో చెప్పిన నేను, ఒక వజ్రాన్ని ఇంకొక వజ్రం ఏదో వస్తుంది. చంద్రశేఖరరావు గారు అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి భవిష్యత్తులో ఎప్పుడు ధక్క దాకినా, ఎప్పుడు నష్టం జరిగినా, ఎప్పుడు ఆయనను ఢీకొట్టినా, ఎప్పుడు ఎదుర్కొన్నా, ఆయనకు ఎదురుగా నిలబడాలన్నా నేనే నిలిచింటా, ఇంకొంతటి చేత కాదు. ఒక వజ్రాన్ని ఇంకో వజ్రంగా వస్తాను 2013లోకి చెప్పిన తల్లి. ఇప్పుడు నేను ఏదో గెలిచిన చెప్తాను, నేను గెలిచిన అనే అహంకారంతో చెప్తాను. ఆ కసి నాలో ఉంది, ఆ పట్టుదల నాలో ఉంది, దానికోసమే నేను కష్టపడ్డాను. 2013 నుంచి 2020 దాకా ఎవరు కష్టపడతారండి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 24 గంటలు గొంతెత్తినవని నేను, బీజేపీలో ఏతే బీజేపీ సిద్ధాంతం కోసం గల్లీ గల్లీ తిరిగింది నేను. కాదని మీరు ఎట్లా అంటారు నన్ను? ఇలా నా క్యారెక్టర్ని మీరు ఎట్లా అసాసినేట్ చేస్తారు? అంత అల్గా ఉందా ఇది వ్యక్తుల క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది? నేను కష్టపడి గెలిచి వచ్చినవాడిని, చాలా చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చి ఎదిగి వచ్చినవాడిని. నాకేం మా చుట్టాలు, మా తాతలు, మా మామలు, పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాజకీయాల్లో లేకుండా ఎదిగి వచ్చినవాడిని. నేను చిన్న సర్పంచులు కూడా లేరు మా కుటుంబంలో, గాడికి వెళ్ళి ఎదిగి వచ్చినవాడిని. ఇంత అసూయ ఎందుకు నా మీద? బాగా మాట్లాడితే అసూయ పడితే పడండి. మిలాన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మీకున్నట్టు నాకు కులబలం లేకపోవచ్చు, బట్ ఐ ప్రూవ్ అండ్ మై సెల్ఫ్. నాకేం లేకున్నా నేను గెలిచి వచ్చినా, ఎదురొచ్చినా, నిలుచున్నా, ఎదురులేని నాయకుడు అనుకున్న కేసీఆర్ని ఢీ కొట్టి వచ్చినా, ఆయన సొంత ఊర్లో, ఆయన సొంత గడ్డ మీద ఆయన ఢీ కొట్టి వచ్చిన, దాన్ని అప్రిషియేట్ చేయలేక, నా గొప్పతనాన్ని ఒప్పుకోలేక, నా గొప్పతనాన్ని ఒప్పుకుంటే మీకంటే గొప్ప ఉన్నైతే అనే బాధతోటి, దుగ్ధతోటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. మీరు సో మిత్రుడుగానే చూస్తాం. ఇప్పుడు కనబడ్డా ఎదురైతే నమస్కారం అనుకుంటా, అది సంస్కారం అది నాది. కేసీఆర్ గారు కనబడ్డా నమస్కారం అంటే నేను, అంత కొట్లాడిన హరీష్ కనబడితేనే జిల్లా పరిషత్ సమావేశం నమస్కారం పెట్టిన సంస్కారం నాది. నేను సంస్కారవంతంగా ఉంటాను. నాకు మా అమ్మ నాన్న మా గురువులు సంస్కారం నేర్పించారు. మీకు నేర్వకపోతే మీ కర్మ, మీకు తెలియకపోతే మీ విఘ్నత, అది నేనేం చేస్తాను దానికి? హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.